హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన ఛానల్ గౌరు ముద్దకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమోటా పండుమిర్చి కాంబినేషన్లో రోటి పచ్చడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా ప్రిపరేషను ఇడ్లీ దోశ చపాతి అన్నంలో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది రోటి పచ్చడి అంటే రోట్లోనే దంచుకోవాలని వీడియో చూడకుండా స్కిప్ చేస్తున్నారా ప్లీజ్ ఆగండి మిక్సీలో కూడా వేసుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ టేస్టీ పండుమిరకాయ పచ్చడి కోసం మనం కారం ఎక్కువ గల కాయలైతే ఒక ఏడెనిమిది తీసుకోండి ఈ సీజన్లో పండుమిర్చి బాగా వస్తాయి కదా సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి పెట్టుకున్నా సరే టొమాటో కాంబినేషన్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిపోయాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పండుమిర్చిని ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎంతోసేపు పట్టదు పండుమిర్చి ఊరికనే మగ్గిపోతుంది చూసారా ఇలా మగ్గిపోయాక చిన్నుల పొట్టు తీసుకొని వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదండీ ఒక దర్భ ఒక ఇట్లా ఒలుచుకొని ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టి టమోటా ముక్క చక్కగా మగ్గేటట్టు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట చూడండి టమోటా ముక్క మగ్గిపోయాక ఆయిల్ అన్నది అలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి కొత్తిమీర వేడికి చక్కగా మగ్గిపోతుందండి ఈ మగ్గిపోయాక లాస్ట్లో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చూడండి ఎక్కువ కాదు కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము చల్లారిపోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి మరీ పేస్ట్లో కాకుండా కచ్చా పచ్చగా ఇలా బ్లెండ్ చేసుకుంటే రోట్లో దంచుకున్న రోటి పచ్చడిలాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు టమోటాల్ని పచ్చిమిర్చితో కాకుండా ఇప్పుడు సీజన్లో పండుమిర్చి వస్తుంది కాబట్టి పండు మిరపకాయ కాంబినేషన్లో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మిర్చి ముందే చెప్పాను కదా ఇడ్లీ దోశ చపాతి అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుందండి తాలింపులో ఖచ్చితంగా పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం చేసే ఏ కూరైనా ఏ రోటి పచ్చడైనా తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి తాలింపు ట్వంటీ పర్సెంట్ టేస్ట్ని ఎక్కువ చేస్తుందంట మనం వేసే పోపులో గింజలు సరిగ్గా వేగితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ముందే చెప్పాను కదా ఈ పచ్చడి ఇడ్లీ దోశ చపాతి రైస్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి